ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ప్రియాంక గాంధీ. వైనాడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. వైనాడ్ ప్రజలు అవకాశం ఇస్తే ప్రాతినిధ్యం వహించడాన్ని గౌరవంగా భావిస్తారన్నారు ప్రియాంక గాంధీ. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తొలిసారి ఎన్నికల కురుక్షేత్రంలోకి అడుగుపెట్టారు. వైనాడ్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికకు ఆమె నామినేషన్ దాఖలు చేశారు. ప్రియాంక నామినేషన్ కార్యక్రమంలో అగ్రనేత సోనియా గాంధీ, రాహుల్, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఇక నామినేషన్ కు ముందు వైనాడ్ కల్పేటలో సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి మెగాషో నిర్వహించారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ర్యాలీకి జనం నిరాశనం పట్టారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు ప్రియాంక. తాను రాజకీయాల కోసం ఇక్కడకు రాలేదని, ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసమే వచ్చానని అన్నారు. తన కొత్త ప్రయాణాన్ని వైనాడ్లో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. అయితే లోక్సభ ఎన్నికల్లో రాయ్బరేలీతో పాటు వైనాడ్లో పోటీ చేసిన రాహుల్ గాంధీ రెండు చోట్ల విజయం సాధించారు. దాంతో వైనాడ్ లోక్సభ స్థానానికి రాజీనామా చేశారు. రాహుల్ రాజీనామాతో వైనాడ్ బరిలో ప్రియాంక గాంధీ పోటీ చేస్తోంది.